చేరియాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో మద్దూర్ మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. తదనంతరం ఎంపీపీకి వినతి పత్రం అందజేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి చేరియాల మద్దూరు కొమరవెల్లి మండల ప్రజలు అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఎందుకు కారణం అంటే రెవెన్యూ డివిజన్ కేంద్రాలు మద్దూరుకు వస్తే హుస్నాబాద్, చేరియాల కొమరవెల్లికి వస్తే సిద్దిపేట, ఒకవేళ విద్యుత్ శాఖ పోలీస్ శాఖ అయితే మద్దూరుకు, చేరియాలకు హుస్నాబాద్, కొమరవెల్లికి హుస్నాబాద్, వ్యవసాయ శాఖ వచ్చేసి గజ్వేల్, అంటే కోర్టు వచ్చేసి మళ్ళీ జనగాం, అంటే జిల్లానేమో సిద్దిపేట, కోర్టేమో జనగాం, ఇలా అనేక రకాల కాన్స్టిట్యూన్సీ జనగాం, పార్లమెంట్ భువనగిరి, అన్ని రకాలుగా ఈ ప్రాంతం అన్యాయమవుతుంది. సిద్దిపేట జిల్లాలో కలిసిన తర్వాత మా ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పేసి చాలా భావించడం. ఇప్పటివరకు కూడా చేరియాల, మద్దూరు, కొమరవెల్లి మండలాలు కనీసం ఇంచంత కూడా ఇక్కడ అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. అందుకే మా ప్రజల డిమాండు, మా జేఏసీ ప్రధాన లక్ష్యం ఒకటి, చేరియాలను రెవెన్యూ డివిజన్గా మీరు ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తీరుతాయి, రైతుల సమస్యలు తీరుతాయి, విద్యార్థుల సమస్యలు తీరుతాయి, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు క్రోడీకరించబడి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఆదాయం నిలబడుతుంది. కాబట్టి మీరు వెంటనే టీఆర్ఎస్ నాయకులారా, మీరు ఇప్పటికైనా స్పందించండి. మీ మౌనం వీడి చేరియాలను, మద్దూరు, కొమరవెల్లి, అదేవిధంగా నూతనంగా ఏర్పాటు కాబోతున్న దూల్మిట మండలాలతో, నాలుగు మండలాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయండి. అన్ని అర్హతలు ఉన్న రెవెన్యూ డివిజన్ చేరియాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ మీరు ఇదే మౌనాన్ని పాటించి చేరియాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయకపోతే ప్రజల ఉద్యమాన్ని చవిచూస్తారు. ఇక్కడ సాయుధ పోరాట వారసత్వులు ఉన్నారు, నక్సల్ బరి పోరాట వారసత్వులు ఉన్నారు, విద్యార్థి వారసత్వులు ఉన్నారు, తెలంగాణ మలిదశ పోరాట వారసులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే స్పందించి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి చేరియాలను రెవెన్యూ డివిజన్గా చేయాలని చెప్పేసి మేము జేఏసీగా, విద్యార్థి పక్షాలుగా, రాజకీయ పక్షాలుగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఏర్పాటు చేయాలి రెవెన్యూ డివిజన్ వెంటనే. ఈ రోజు చేరియాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో జాక్ ఆధ్వర్యంలో మద్దూరు మండలానికి రావడం జరిగింది. మద్దూరు మండలం అనేది జిల్లాలలో చాలా నష్టపోయింది. గతంలో వరంగల్ జిల్లా ఉన్నప్పుడు చివరి మండలంగా ఉంటూ చాలా నష్టపోయినాము. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో కూడా రెవెన్యూ డివిజన్ కావాలి. మరి మద్దూరు, కొమరవెల్లి, చేరియాల, మూడు కొమరవెల్లి ఈ మండలాలు కలుపుకొని చేరియాల డివిజన్ చేయాలని నాది ఒక చిన్న మనవి.